నమస్కారం. సమాజ అభివృద్ధిలో స్త్రీ పాత్ర. ప్రస్తుత కరోనా కాలంలో వారు పడుతున్న కష్టాలు, ఇంటిల్లపాదికి చేస్తున్న సేవలు, ఉద్యోగ రీత్యా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో తెలియజెప్పే చిన్న ప్రయత్నం ఈనాటి మైటీవీ కథనం. సృష్టి కి ప్రతిరూపమైన స్త్రీ ఇంటిల్లపాదిని నడిపించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కుటుంబాన్ని ఏకతాటిపై నడిపిస్తూ ఆలనా పాలనా చూడడంలోనూ ప్రధాన భూమిక ఆమెదే. అందుకే స్త్రీని పూజించాలి, గౌరవించాలి అంటారు పెద్దలు. స్త్రీ లేకపోతే సమాజమే లేదంటారు. అంతటి స్త్రీమూర్తికి కష్టాలు కూడా అనేకం. ఒకవైపు కుటుంబాన్ని చక్కదిద్దితే మరోవైపు ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమాన హక్కులు కలిగిన స్త్రీ యొక్క విలువలు ఇప్పుడు కరోనా సమయంలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు మన ప్రపంచం ఎన్నడూ చూడని ఒక కొత్త సమస్యను, కొత్త విపత్తుని మనం చూస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా కూడా. దీనిలో వర్కింగ్ పీపుల్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, అలాగే ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ, బయట ఉన్న నిరుపేదలు కానీ అందరూ కూడా ఏమీ తేడా లేకుండా అందరూ కూడా దీని బారిన పడి దీనికి గురవుతున్నారు. సో ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సమస్య పరిష్కారం ఏంటంటే సామాజిక దూరం పాటించడము, మాస్కులు ధరించడము, వీలైనంత వరకు ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని అమలు జరపడము, అంటే ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండడం. అయితే వ్యక్తిగత శుభ్రత ఇక్కడ చాలా ముఖ్యము. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా మనం ప్రతి ఒక అరగంటకు ఒకసారి చేతుల్ని సబ్బుతో కానీ లేదా వాష్తో కానీ వాష్ చేసుకుంటూ ఉండాలి. అలాగే నేను కూడా ఒక మహిళగా బయట విధులు నిర్వర్తిస్తూ అలాగే ఇంట్లో కూడా మాకు ఇద్దరు పాపలు, మా హస్బెండ్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుని వాళ్ళకి వంట చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ బయట ఆఫీస్ వర్క్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా డ్రెస్ మొత్తం తీసేసి అలాగే వాష్ చేసుకుని తలస్నానం చేసి మళ్ళీ పిల్లలకి ఎవరికి కూడా ముట్టకుండా చాలా సపరేట్గా వాళ్ళకి దూరంగా ఉంటున్నాను. అయినప్పటికీ కూడా ఏమీ బాధగా లేదండి. ఇది ఒక సర్వీస్ చేసే అవకాశం నాకు దొరికింది. ఇలాంటి పరిస్థితుల్లో సేవ చేయడానికి అవకాశం వచ్చింది అని పాజిటివ్ థింకింగ్గా మనం వెళ్ళిపోతే ఎలాంటి సమస్యనైనా ఎవరైనా ఎదుర్కోవచ్చు. మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు కానీ, వాళ్ళందరూ కూడా బయట పనిచేయడము, మహిళ అన్న తర్వాత మనకి ఇంట్లోనూ బయట కూడా పనిచేయాల్సి వస్తుంది. అంటే అది పనిష్మెంట్గా కాదు, మన చేతులతో మనం పిల్లలకి పెట్టాలి, సేవ చేయాలి అనే ఒక మంచి సదుద్దేశంతో మేమంతా ఇష్టంగా చేస్తాము వంటలు కానీ లేదా ఏదైనాను. సో అలాంటప్పుడు తప్పకుండా మహిళలందరూ కూడా బయట పనిచేసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడా తాకకుండా మీ చేతులతో ముందుగా చేతులు వాష్ చేసుకున్న తర్వాతే మీ డ్రెస్ తీయడము, స్నానం చేయడము ఇవన్నీ చేయండి. తప్పకుండా మనం ఈ సమస్య నుంచి అతి త్వరలో గట్టి. నా పేరు జిత్తులక్ష్మి. నేను డాక్టర్ వైఎస్ఆర్ నగర్ వాంబాయి కాలనీలో 2008లో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మాకు ఈ సెమ్ ఏరియాలో పోస్ట్ వేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఏదైతే మాకు విధులు నిర్వర్తించారో దాని మీద మా పెద్దగంటడ పిహెచ్లో మేము పిహెచ్ సిబ్బంది కానీ, మరి గ్రామ వాలంటీర్లు కానీ, సచివాలయ ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ ఎనీ టైం ఈ మహమ్మారి, కరోనా అనే మహమ్మారిని దేశాన్ని వణికిస్తుంది. ఈరోజు మేము ఇంట్లో ఉంటూ ఈరోజు ఇంట్లో పనులన్నీ చేసుకొని ఈరోజు మేము మా వార్డులో మాకు ఏదైతే పాపులేషన్ ఇచ్చారో ఆ పాపులేషన్లో మేము రోజు పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మహమ్మారి వల్ల చాలామంది మహిళలు కానీ, పురుషులు కానీ, చిన్నపిల్లలు కానీ, మరి గర్భిణీ స్త్రీలు కానీ, మరి కిడ్నీ బాధితులు కానీ, గుండె జబ్బులు ఉన్నోళ్ళు కానీ, షుగరు బీపీ ఉన్నోళ్ళు అనేక మంది ఈరోజు ఆరోగ్య స్థితిలో ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకే వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు
ग्राम वाली यानी सचिव एनमल यानी मेम का इंटी मे वाल आरोग्य परशुभ्रत मेम ने विधु मे निर्वहिस्ट ఎందుకంటే ఈ రోజు కరోనా మహమ్మారి వల్ల ఈ రోజు దేశం మొత్తం ఈ రోజు చాలా ఇబ్బంది పడుతుంది దాని వల్ల అన్నమాట మా ఇంట్లో పని మేము చేసుకుంటూ ఈ రోజు అందరికి వెళ్లి మేము మోటివేషన్ చేసి మీరు బాగా పరిశుభ్రంగా ఉండాలని బాగా చేతులు బాగా వాష్ చేసుకోవాలని కరోనా మహమ్మారి వల్ల ఈ రోజు మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ భర్తకి పిల్లలకి ఏటి ఇల్లు పరిశుభ్రత చేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం వారు అంటే మాకు ఆఫీస్ తరపు నుంచి ఎవరు ఏ క్షణాన ఫోన్ చేస్తారో అని మాకు చాలా టెన్షన్తో మా బతకవలసి వస్తుంది అర్ధరాత్రి 12 గంటలైనా సరే మా ఫలాన దగ్గర కేసు ఉందంటే అక్కడ ఎల్లక మాకు తప్పట్లేదు ఎందుకంటే మా ఈ కరోనా మహమ్మారి వల్ల మా ఆడవారికి చాలా ఇబ్బందికరంగా పద్మలత అండి నేను ఇక్కడ ఎండి ఆఫీస్లోని టైపిస్ట్గా చేస్తున్నాను నేను ఈ లాక్డౌన్లో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ మే 3 వరకు పొడిగించారు అలాగే లాస్ట్ మంత్ నుంచి మనకి కంటిన్యూ అవుతుంది దానిలో ఏంటంటే దానిలో భాగంగా ఉద్యోగస్తులు అందరికీ కూడాను లాక్డౌన్లో కొన్ని వాటికి మినహాయించారు కొన్ని డిపార్ట్మెంట్లకి ఖచ్చితంగా రావాలి 50% ఉద్యోగస్తులందరూ కూడాను చేసుకోవాలని చెప్పారు మిగిలిన వాటికి మాత్రం మినహాయింపు ఇచ్చారు కానీ మినహాయింపు అనేది ఏంటంటే కొంతమంది ఉద్యోగస్తులు మెడికల్ డిపార్ట్మెంట్ అనగా పోలీస్ డిపార్ట్మెంట్ అనగా వాళ్ళు సేవలు నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి వాళ్ళ మన్ని కూడా వాళ్ళు చేసిన సేవలన్నీ మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా అలాగే డాక్టర్స్ అని కానీ నర్సులు అని కానీ చాలా వాళ్ళు కూడా మహిళలనే మహిళలు కూడాను ఇంట్లో పనులన్నీ చేసుకొని వస్తూ ఇక్కడ కూడా వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు అలాగే మిగిలిన డిపార్ట్మెంట్ల అందరూ కూడాను మహిళలందరూ కూడా ఇంట్లో పనులన్నీ చేసుకొని వాళ్ళ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కూడాను ఎవరింట్లో పనులు వాళ్ళు చేసుకుంటూ వస్తూ మళ్ళీ ఇక్కడ కూడాను విధులు నిర్వర్తించి వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేటట్లు మేము చూసుకుంటున్నాము ఇంట్లో పిల్లలు భర్త అందరూ కూడా ఉన్నా సరే మా విధి విధానంలో మేము నిర్వర్తించవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము ఈ ఉద్యోగంలో కష్టమైనా నష్టమైనా సరే మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తూ ఉన్నాం లాక్డౌన్ కారణంగా ఇంటిల్ల పాదిని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో శ్రీమూర్తి పడుతున్న కష్టాలు వర్ణాతీతం ఉద్యోగరీత్య ఒకవైపు బయటికి వెళ్లాల్సి ఉన్నా ఇంట్లో అన్ని పనులు చక్కదిద్దుకొని ఆ తర్వాత మిగతా పనుల్లో నిమగ్నమవుతున్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతూ విధుల్లో ఉంటున్న వైద్యులు పోలీసులు పారిశుద్ధ్య సిబ్బంది వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఇంటి బాధ్యతలు చూస్తూనే తమ తమ విధులకు హాజరవుతున్నారు సామాన్యుల ఇళ్లల్లో కూడా ఇదే తరహా
మై టీవీ ద్వారా ప్రజలందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే గౌరవనీయులైన ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు గాని కరోనా వ్యాప్తి వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు మరి వారు తీసుకున్న చర్యలన్నిటికీ కూడా మరదల సహకారంగా మనం కూడా మన వద్ద బాధ్యతగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వం వారు ప్రతి ఇంటికి ఒక మనిషికి మూడు మాస్కులు చొప్పున పంపిణీ చేస్తున్నారు వాలంటీర్ల ద్వారా ఇప్పుడు గ్రామాల్లో పంపిణీ జరుగుతుంది మరి ఆ మాస్కులను కూడా దయచేసి అందరూ వాడి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అనవసరంగా వీధిలోకి రాకుండా మన బాధ్యతగా మన రక్షణ మనం కూడా చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ మైటీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము మరి అదే విధంగా ఈ కరోనా టైంలో అందరినీ కూడా పని మనుషులను కూడా అందరినీ దూరంగా పెడుతున్నాము మరి మీరు కూడా అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం తరపున ఒక ప్రభుత్వ అధికారిగా కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి కరోనా సమయం కాబట్టి మరి ఎవరిని రానివ్వలేము అందరితో దూరం పాటించాలి కాబట్టి ఉద్యోగస్తులు అయినప్పటికీ ఇంటి దగ్గర పనులు కూడా మేమే చేసుకుంటూ మరి ఇక్కడ కార్యాలయంలో కూడా మాకున్న సిబ్బందిలో కూడా మూడో వంతు సిబ్బందితోనే కార్యాలయాన్ని నిర్వహిస్తూ మరి మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము స్వయం ఆఫీస్ స్టాఫ్ను కూడా మూడో వంతు మంది వస్తున్నారు అలాగే ఆఫీస్ సబార్డినేట్స్ కూడా ఒక్కొక్కరి చొప్పునే రప్పిస్తూ వాళ్ళకు కూడా రక్షణ కల్పిస్తూ మేము కూడా జాగ్రత్తగా ఉంటున్నాము మరి అదేవిధంగా మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరు యావత్ ప్రపంచాన్నే కుదిపేస్తుంది ఈ కరోనా వైరస్ నుంచి మనం అందరూ బయటపడడానికి ప్రభుత్వం వారు చెప్పిన సూచనలన్నీ మనం అందరూ పాటించాలి దీంట్లో ఎక్కువగా గృహిణుల పాత్ర ఎక్కువగా ఉంది కనిపించేదంతా పోలీస్ వారిది మున్సిపాలిటీ వారిది హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ నర్సెస్ది కనిపించే పాత్ర కనిపించిన పాత్ర ఈ మహిళలదే ఇంట్లో ప్రతి వారికి సేవ చేస్తూ పిల్లల్ని ఇంట్లో వాళ్ళని ఇంట్లో చూసుకుంటూ పని మనుషులు రాకుండా చాలా అవస్థ పడుతూ ఇంటిని తీర్చిదిద్ది ఇంటిని ఒక క్రమంలో పెట్టే పాత్ర ఎక్కువగా మహిళలదే కనిపిస్తుంది ఇదివరకైతే ఆదాయం చక్కగా వచ్చేది సర్దుబాటు చేసుకునేవారు సంసారం చేసుకునేవారు కానీ ఇప్పుడు ఆదాయం లేకుండా కూడా చక్కగా చేస్తున్నారంటే అది మహిళలు ఒక చాకచక్యం అని చెప్పుకోవాలి ఈ కరోనాని మనం అందరూ పారద్రోలి మన ప్రపంచాన్ని కరోనా లేని వైరస్ లేని దేశంగా మన అందరూ తీర్చిదిద్దారంటే అదంతా మన చేతుల్లోనే ఉంది మనందరూ శానిటైజేషన్ చేసి ప్రభుత్వాలు చెప్పిన సూచనలన్నీ పాటించాలని కోరు హాయ్ ఫ్రెండ్స్ కరోనా వచ్చి అందరికి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఇళ్లలోనే ఉండటం వలన మా అమ్మకు ఏదో ఒకటి వండి వడ్డించడం వలన అధిక పని పెరుగుతుంది అందరి ఇళ్లలోనే ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను నిజంగా లాక్డౌన్ వలన అమ్మకు పని ఎక్కువవుతుంది ఈ సందర్భంలో మా అమ్మకు నేను ఎంతో కొంత సాయం చేయాలని అనుకుంటున్నాను అందరం మన అమ్మలకు సాయం చేద్దాం కుటుంబం యావత్తూ ఇంటికి పరిమితం కావడంలో వారికి అన్ని విధాల సేవలు చేస్తూ అలుపెరగని జీవనాన్ని గడుపుతున్నారు కుటుంబంలో చిన్నారుల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఇలా అందరికీ కావలసిన సేవలు చేయడంలో ఇంటి స్త్రీ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇంటి పట్టునే ఉంటున్న పిల్లలకు కావలసిన అన్ని రకాల పిండి వంటలు వండుతూ అందరికీ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలోనూ భాగస్వామి అవుతుంది కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధి నిర్వహణ బాధ్యతగా తీసుకుంటున్న స్త్రీలు కుటుంబం విషయంలోనూ అంతే బాధ్యత తీసుకొని ఆదర్శ మహిళలని అనిపించుకుంటున్నారు అక్కడ సేల్స్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను ఎలా ఉంటది అక్కడ విధులు అక్కడ కస్టమర్ ని మీట్ అవుతాము కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మేము కార్స్ అవన్నీ సేల్ చేస్తాం అన్నమాట ఆ తర్వాత వాళ్ళ ఫైనాన్స్ ప్రాసెస్ డెలివరీ ప్రాసెస్ అవన్నీ అవుతాయి కస్టమర్ సాటిస్ఫాక్షన్స్ కోసం మేము వాళ్ళు ఏది ఇబ్బంది పడకుండా అన్ని చేస్తాం ఆ జాబ్ లో సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది మీకు
కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అయితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినట్టే. కస్టమర్లు చాలా బాగా చెప్పామమ్మా, ఎక్స్ప్లెయిన్ చేసావని చెప్పినప్పుడల్లా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ మా సాటిస్ఫాక్షన్. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు డ్యూటీ చేస్తారు మీరు? మాకు 9:30 to 6:37 వరకు ఉంటాం. అందులో అన్ని అవర్స్ ఉండడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? లేదు, అలా ఏం ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి టెస్ట్ డ్రైవ్స్ కూడా బయటకు వెళ్తూ ఉంటాము. వాళ్ళు టెస్ట్ డ్రైవ్ చేసి మొత్తం వాళ్ళ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కార్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. మేము మౌలు చేస్తామన్నమాట మా మాటలతో. మీరు ఏం చదువుకున్నారు? నేను బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్నాను. వెరీ గుడ్. మీరు డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏం చేస్తారు? ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా వర్క్. పాపకి తెల్లవారి 6 గంటలకి వెళ్ళి 11 గంటల వరకు ఉంటున్నాము. వేగి కరోనా వల్ల వేగి షాప్ కట్టిడే అవుతుంది, అందుకే ఇంటికి తొందరగా వచ్చేది అయిపోతుంది. మరి పిల్లలు ఎక్కువ మంది ఉండడం వల్ల అలాగే కొద్దిగా వంటలు ఇవి అవి చేయడం వల్ల అలా టైం పాస్ అయిపోతుంది. మరి రాత్రికి ఏమో ఏదో మ్యాక్సీ ఏదో వండమంటే వండిసి పెట్టడం చేయడం వల్ల గడిచిపోతుంది. అలాగా సాయంత్రం కూడా వెళ్ళేదాన్ను, అప్పుడు తెల్లవారి నుండి 1 గంట దాకా ఉండేది షాపు. తర్వాత 5 గంటలు తీసి 9 వరకు ఉండే 10 వరకు ఉండే వాళ్ళం. ఇప్పుడు తొందరగా కట్టడం వల్ల మరి సాయంత్రం కూడా వెళ్ళడం అవ్వట్లేదు. మరి ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. మా ఆయనగారు, పిల్లలు, మేము అందరం సరిగా బాగా అలాగా భోజనాలు చేసి ఆడుకొని చేసుకొని ఉంటున్నాము. ఈ కరోనా మహమ్మారి వల్ల చాలామంది గృహిణులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండి ఇంతకుముందు పిల్లలకి, భర్తలకి, అందరికీ కూడా క్యారేజీలు ఇచ్చి వాళ్ళు పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి రిలీఫ్ అన్నది దొరికి వీళ్ళు రెస్ట్ తీసుకునేవారు. కానీ ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి రమారమి నెల 10 రోజుల నుంచి ఈ భర్తలు, పిల్లలు అందరూ ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళకి 3 పూట్ల వండి పెట్టడమే పనిగా అవుతుంది. వాళ్ళకి వాళ్ళ తాలూకా ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కరోనా వల్ల పురుషులు ఎంతైతే సుఖపడ్డారో స్త్రీలు అంత కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మహిళా ఉద్యోగస్తులు, వారికి మరీ బాధ ఎక్కువగా ఉంది. ఒక పక్క పిల్లలకి, భర్తలకి, అత్తమామలకి వండి పెట్టడమే కాకుండా వీళ్ళు క్యారేజ్ కట్టుకోండి వెళ్ళి డ్యూటీ చేయవలసిన పరిస్థితుల్లో ఈ కరోనా బారి నుంచి రక్షించుకోవడం ఒక పక్క, అదే రకంగా ఎవరిని కూడా ఇంటికి, ఇంతకుముందు అయితే పని మనుషులు వచ్చి పనిచేసేవారు, పాలు ప్యాకెట్లో వచ్చి పాలు ప్యాకెట్లు వేసేవాడు, కిరాణా సామాన్లకు కానీ లేకపోతే కూరగాయలకు కానీ ఇవన్నీ కూడా పని వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఈ లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి ఎవరిని ఇళ్లలోకి రానివ్వట్లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి తోడు ఈ హౌస్ మెయిల్ రాకపోవడం వల్ల ఈ పనులు కూడా ఈ గృహిణులే చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి సభాముఖంగా మీ మీడియా ద్వారా ఈ మహిళలందరికీ కూడా, ఈ మహిళలకి ఈ కరోనా బారి నుంచి మనల్ని రక్షిస్తున్నటువంటి డాక్టర్లకి, పోలీసు వారికి, సఫారీ కార్మికులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ వణికిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రపంచం అంతా ఇళ్ళకే పరిమితమైంది. ఇలా ఇళ్ళకి పరిమితమైన వీళ్ళందరికీ కూడా అండగా ఉంటూ నిరంతరం సేవలు అందిస్తున్న వాళ్ళు ఈరోజు ఈ లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు మనకు అందిస్తున్న సేవలకు గాను గుర్తించి మనం వాళ్ళకి పాదవందనం చేసుకోవాలి. ఎందుకంటే నిరంతరం మన పనుల్లో, మన నిత్యావసర కార్యక్రమాల్లో మనం ఎప్పుడు బిజీగా ఉంటుంటుంటాం. జనరల్గా వాళ్ళు చేసే పడ్డ కష్టం కానీ
వాళ్ళ పని కానీ మనకు తెలియదు. ఈరోజు లాక్డౌన్ సందర్భంగా మనం అందరం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఒక హౌస్ వైఫ్ ఒక హౌస్ మేకర్ అనే వాళ్ళు ఎంత కష్టపడి ఇంటిని మన పిల్లల్ని మన తల్లిదండ్రుల్ని మన కుటుంబాన్ని అందరినీ ఎంత బాధ్యతగా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని తీసుకెళ్తున్నారు అనేది ఇప్పుడు మనకే కాదు నాకే కాదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ఆడవాళ్ళని ఎంతగా గౌరవించుకోవాల్సిన విషయం, భారతదేశ సంస్కృతి మనం ఆడవాళ్ళని గౌరవించుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ లాక్డౌన్ సందర్భంగా వాళ్ళ యొక్క పూర్తి స్థాయి కష్టం అనేది మనకు తెలిసింది. సో దయచేసి ఆడవాళ్ళందరినీ మనం గౌరవిస్తాం. లాక్డౌన్ అయ్యేంత వరకు కాదు, లాక్డౌన్ అయిన తర్వాత కూడా. అలుపెరగని స్త్రీమూర్తుల సేవలపై మైటీవీ కథనాన్ని చూశారుగా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.